పంటలు పండిస్తున్న రైతన్నలకు అడుగడుగున అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. యాసంగి వరి వేయొద్దని రాష్ట్ర సర్కార్ చెప్పడంతో ప్రత్యన్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు. వేసిన పంట మొలక దశలోనే ఆగిపోవడంతో రైతులు లబోదిబం అంటున్నారు. నకిలీ విత్తనాలతో నిండా మునిగిన పొద్దుతిరుగుడు రైతులు పంట తాలు కావడంతో పెట్టిన పెట్టుబడి రాదనే పంట కోయకుండానే దున్నేస్తున్నారు రైతులు. నకిలీ విత్తనాలతో పంట సాగు చేసిన రైతుల దీన అవస్థపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా ముదిగొండ గోకినేపల్లి నేలకొండపల్లి మండలాల్లో 50 మంది రైతులను ప్రొద్దుతిరుగుడు పంట నిండా ముంచింది. యూట్యూబ్ లో వచ్చిన ఓ వీడియోను చూసిన రైతులు మహారాష్ట్రకు చెందిన మాన్సూన్ కంపెనీ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను గజ్వేల్లో ఓ ప్రైవేట్ డీలర్ వద్ద విత్తనాలు ఒక బ్యాగు 2200 వెచ్చించి 120 ప్యాకెట్లను కొనుగోలు చేసి 150 ఎకరాల్లో విత్తనాలు వేయగా కొంతమేర మాత్రమే మొలకలొచ్చాయి. దీంతో మళ్లీ రెండోసారి విత్తనాలను నాటారు. పంట నెల రోజులు దాటినప్పటికీ ఏపుగా పెరగకుండా మొక్కలు గడ్డుబారిపోవడంతో అవి నకిలీ విత్తనాలుగా తెలుసుకున్న రైతులు లబోదిబం అంటూ వ్యవసాయ అధికారులను ఆశ్రయించారు. గజ్వేల్ నుంచి పుత్తుగా దవన విత్తనాలు ఇచ్చామండి. విత్తనాలు ఇస్తే అవి ఆకూరగా మొలిసినాయి. మొలిసిన తర్వాత 3 నెలల తర్వాత మాకు అవి వాటి ద్వారా మాకు నకిలీ అని డౌట్ వచ్చి వ్యవసాయ శాఖ వాళ్ళని సందర్శించాము. సందర్శిస్తే వాళ్ళు పరిశీలించి వాటిని వ్యవసాయ శాఖ ద్వారా మాకు పరీక్షలు చేయించారండి. పరీక్షలు చేస్తే అవి నకిలీ అని తేలాయి. నకిలీ తేలిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని గజ్వేల్ వెళ్ళాము డీలర్ని కలుద్దామని. డీలర్ కలుద్దామని వెళ్తే డీలర్ షాప్ మూసి ఇటు వెళ్ళిపోయాడు మాకు ఫోన్ అందుబాటు లేకుండా. అయితే ఆ రోజు మేము గజ్వేల్ వెళ్తే అందుబాటులో మాకు హరీశ్రావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన గారిని కలిసి ఆయన నకిలీ సర్టిఫికేట్ ఇంద్ర పత్రం అందజేశాము. అందజేస్తే ఆయన గారు ఈ రైతులకి న్యాయం చేయండి అని ఏసీబీ గారికి ఒప్పచెప్పారు. ఏసీబీ గారు మీకు న్యాయం చేస్తానని మాకు 3 నెలల్లో రండి అని చెప్పారు. అయితే 4 రోజులు అయింది, ఇంతవరకు ఏ న్యాయం చేయలేదు. మాట్లాడుతున్నారు మాట్లాడలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గత ఏడాది ఆ గ్రామానికి చెందిన ఓ రైతు పొద్దుతిరుగుడు పంట సాగు చేయగా అధిక లాభాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు అదే పంట సాగు చేయాలని ఆసక్తితో పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. కాపు దశకు వచ్చేసరికి పంట ఏపుగా ఎదగకుండా చిన్న పువ్వు ఉండటంతో నకిలీ విత్తనాల వల్ల పంట తాలూగా మారింది. ఎకరానికి సుమారు 1 రైతు 30,000 పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇది మొక్కజొన్న వరి వేయకూడదు అనేది ముఖ్యమంత్రి అధికారులు దృష్టికి తీసుకొచ్చిన కాబట్టి మేము పొద్దుతిరుగుడు విత్తనాలు వేయదలుచుకున్నాం. ఖమ్మం జిల్లాలో కాకపోతే గజ్వేల్ నుంచి విత్తనాలు తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకుంటే అవి నకిలీ విత్తనాలు అనేది రాజుగారి దగ్గర ఫుట్లో తీసుకొచ్చినాం. నకిలీ విత్తనాలు అనేది మేము ఊహించలేదు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇంత నకిలీ విత్తనాలు దందా నడుతుంది అనేది మేము ఊహించలేదు. అది తీసుకొచ్చి వేసిన కానించి కూడా అసలు విత్తనాలు దున్నే కాడికి వచ్చింది. దున్ని అసలు గింజ కూడా మేము రైతు నష్టపోయిన 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి పెట్టిన కానీ అంత నష్టపరిహారంగా ఉన్నది. దున్నేసినాం, అది కాలబెట్టినాం, అది ఏమీ లేదు. మాకు ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలి. అదేవిధంగా మరి ఈ ముందుగా కూడా ఈ కంపెనీలు నకిలీ విత్తనాల కంపెనీలు అనేది మూత వేయాలి. ముందు ఏ రైతుకు కూడా ఇట్లా అన్యాయం జరగకూడదు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు రైతులకు తెలిపారు. పొద్దుతిరుగుడు విత్తనాలు నకిలీవిగా నిర్ధారించి రిపోర్టు రైతులకు అప్పగించి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు. నష్టపోయిన రైతులు మంత్రి హరీష్ రావును కలిసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరడంతో ఫేక్ సీడ్స్ తో మోసపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ ఏసీపీకి ఆదేశించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. నకిలీ గింజలు అయ్యి పువ్వు సరిగేయక ఈ అధికారులు కలిసినాం. అధికారులు కలిస్తే వాళ్ళు నకిలీ గింజలు అయినా తీరినాయండి. మీరు ఎట్లన్నా చేసి మాకు ఈ నకిలీ గింజలు అయినాయి కాబట్టి మాకు ఏం పంట పోయకుండా పోయినాయి. మాకు అధికారులు ఎట్లన్నా చేసి మాకు నష్టపరిహారం కట్టేయాలి. ఈ కాల పెడతాను తోలుకొని ఇది మొత్తం బాగు చేసి మళ్ళీ కాల పెడతాం అండి. మరి ఏరే పంట వేయాలి కదా, మరి ఏం చేసే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఏటానికి కూడా డబ్బులు ఇవ్వండి, మరి ఏం చేసే పరిస్థితి లేదు, ఏం చేయాలన్నా. చేతికి వచ్చిన పంట సాగు చేసిన నకిలీ విత్తనాలు కావటంతో పంట తాలూగా మారిందని, కనీసం కూలీల ఖర్చులు కూడా రాలేదని, పంటను కోయకుండానే భూమిలో దున్నేస్తున్నారు రైతులు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం చొరవ తీసుకుని నకిలీ విత్తనాలు అమ్మి తమను మోసం చేసిన విత్తన కంపెనీ డీలర్పై చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.